నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ పాత బస్తీలోని కిషన్ బాగ్ లో ఉన్న అతి పురాతన దేవాలయం శ్రీ కాశీబుగ్గ శివాలయం ఆలయాన్ని దర్శించుకుందాం. నాతో పాటు రండి. ఆలయం లోపలికి ఎంటర్ అయిపోయాం. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. రాగానే మనకి చక్కగా అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం, ఆ తర్వాత వీరభద్రస్వామి. ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పేది ఏంటో తెలుసా, ఇక్కడ వృక్షాల చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తారండి. అవే ఈ వృక్షాలు. ఇక్కడ మామూలుగా మనం చూస్తాం ప్రతి టెంపుల్స్లో ఒకటి లేదా రెండు కలిపి ఉండడం చూస్తాం, కానీ ఇక్కడ మొత్తంగా 5 వృక్షాలు కలిపి ఉన్నాయి. ఇవి కూడా ఇప్పటివి కాదు, ఈ వృక్షాలకు కూడా 100 ఏళ్ల చరిత్ర ఉంది. అవే ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు. చాలామంది ముడుపులు కూడా కట్టుకున్నారు, మొక్కులు చెల్లించుకుంటారు. మళ్ళీ అంటే వాళ్ళు కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు, మళ్ళీ ప్రదక్షిణాలు చేయడం. ఇక్కడ అదే చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. చాలామంది భక్తులు రావడానికి కూడా కారణం కూడా అదేనండి. సంతానం కోసం మరీ ముఖ్యంగా చేస్తారు. పెళ్ళిళ్ళు కావాలనుకున్నవారు, కన్యలకు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వివాహం జరగాలనుకున్న వాళ్ళేమో ఇలా గాజులు కడుతూ ఉంటారు. మాకు కడుపులో పిల్లలు పడాలి, మేము తల్లిలు కావాలనుకున్న వాళ్ళేమో చిన్న చిన్న ఊయల్లాగా అవి కడుతూ ఉంటారు. కొంతమంది ముడుపుల రూపంలో ఇలా కడుతూ ఉంటారు. సో అన్ని స్పెషల్సే. ఒకసారి టెంపుల్లోకి వచ్చిన తర్వాత మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా పోతాయి అని అంటారు కదా, అవన్నీ ఇక్కడే నిజంగా హ్యాపీ, ఆ రిలాక్సేషన్ అనేది తెలుస్తుంది. చెట్ల దగ్గర ఉన్నప్పుడు మనకు ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ కావచ్చు, లేకపోతే ఆ గ్రీనరీ వల్ల మనకు ఆ వైబ్రేషన్ కానీ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎర్లీ అవర్స్లో. అలాగే ఈవినింగ్ టైంలో ఆలయం తెరుచుంటుంది కాబట్టి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషంగా మనం దర్శనం చేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఒక దగ్గరే ఉన్నాయండి. ఒకరోజు వచ్చామంటే చక్కగా మ్యాక్సిమం ఇక్కడ మండే శివాలయం అనగానే మనకి మండేనే గుర్తొస్తుంది. మండే కూడా ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా మనం చూడొచ్చు. మార్నింగ్ 6:00 నుంచి 12, ఈవినింగ్ 5 నుంచి 8 వరకు. ఇవి నార్మల్ అంటే మామూలు రోజుల్లో. అదే సోమవారం అయితే శివునికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి 6 నుంచి 1 దాకా టైం ఉంటుంది. అలాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4 నుంచి 8:30 దాకా ఆలయం తెరిచే ఉంటుంది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. స్పెషల్ డేస్లో కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయి. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ కూడా చెప్తాను. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే మనం కిందకి వెళ్లాల్సిందేనండి. ఇక్కడ నుంచి చూడొచ్చు చాలా కిందకి స్వామివారు కనపడుతూ ఉంటారు. మనం పైన భూమి మీద మనం నడిచేదానికి చాలా కింది భాగంలో స్వామివారు ఉంటారు. నిజంగా చాలా స్పెషల్ ఇది. కాశీబుగ్గ శివాలయానికి ఎంతో ప్రత్యేకత ఉందండి. మామూలుగా ఈ శివాలయం చూస్తే మనకు ఒక ఇల్లు లాగానే కనపడుతుంది. ఒకసారి క్లోజ్ చేసేస్తే ఇది ఒక హౌస్ ఏమో అని అనుకుంటారు. ఇంతకు ముందు పైన గోపురాలు కూడా ఉండేవి కాదు, ఎందుకంటే గతంలో కొంతమంది రాజులు ఎవరైతే ఉన్నారో, వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అంటే ఆలయాలు నిర్మించొద్దు, మా రాజ్యమే ఉండాలి అనే ఉద్దేశంతో చాలా వరకు ఆలయాలను ధ్వంసం చేసేవాళ్ళు. అలా జరగకూడదు, మా దేవుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలామంది గోపురాలు కూడా కట్టకుండా జస్ట్ ఒక ఇల్లులాగా, ఒక గుహల్లాగా లోపలికి స్వామివారిని సేవించుకునే విధంగా, బయటకి ఏం కనిపించకుండా ఉండే విధంగా అలా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక్కడ పైన మీరు ప్రాకారం అంతా చూసినా కూడా బయట నుంచి అలాగే కనపడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయాన్ని ఎవరైతే రాఘవరామ్జీ ఎవరైతే జాగిరదారు ఉన్నారో, ఆయన ఎప్పుడైతే ఈ ఆలయాన్ని చూడటం, ఇక్కడ మురళీ మనోహర స్వామికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా అక్కడ మనకి ఉపాలయాలు. యాక్చువల్లీ జాగిరదారు ఎవరైతే ఉన్నారో రామ్జీ గారు, ఆయనకి కలలో శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించి నాకు ఒక ఆలయం నిర్మించమని ఆయన చెప్పారట. అలా ఆయన ఆలయం నిర్మించే క్రమంలో ఇక్కడ మొత్తం కిషన్ భాగం అంటే కృష్ణుడికి సంబంధించిన భాగం ఇదంతా కూడా ఈ భాగం అంతా సెర్చ్ చేస్తూ ఉంటే అప్పటికే శివాలయం ఇక్కడ శివలింగ రూపంలో కనపడింది. ఏ ప్రాకారాలు ఏవి లేకుండా వాళ్ళే చూసి ఆశ్చర్యపోయారంట. అంటే మనం కట్టింది ఇక్కడ 1822 అంటే 1822 అని అక్కడ చూపిస్తూ ఉంటారు. కానీ అంతకంటే ముందు నుంచే ఈ శివాలయం ఉంది, అది ఇంకా చాలా స్పెషల్ అనుకోవాలి. ఇక్కడ మొత్తం ఈ భూములన్నీ కూడా మురళీ మనోహర్ స్వామివారి ఆధ్వర్యం, ఆ సంస్థాన స్వామివారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపాలయాల్లాగా ఇలా ఇంకా 2-3 ఆలయాలు కూడా ఉన్నాయి. వీళ్ళ ప్రాకారం కూడా చాలా చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. ఇది మనకి భూమి నుంచి 15 అడుగుల లోతులో స్వామివారి విగ్రహం ఉంటుంది. అంటే ఇక్కడ శివలింగం రూపంలోనే స్వామివారు ఉంటారు. 15 అడుగుల కింద అంటే ఒక గుహలాగా, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 200 ఏళ్ళు మాత్రమే కాదండి, ఇంకా పైన అంటే దగ్గర 1000 సంవత్సరాల పైనే. అప్పట్లో ఋషులు మహర్షులు వారు ప్రత్యేకంగా సాధన చేసుకునే క్రమంలో, అలాగే వారు తపస్సును ఆచరించే క్రమంలో
శివుని దగ్గరే, ఆ పరమాత్ముని దగ్గరే మేము సాధన చేసుకోవాలి, తపస్సును ఆచరించాలనే ఉద్దేశంతో లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం, అక్కడే లింగం పూజ చేసుకోవటం కావచ్చు, నిత్యం వారికి అభిషేకం జరిగేలాగా కొన్ని ఏర్పాట్లు కూడా వారు చేశారు, ఇక్కడే తపస్సును ఆచరించేవాళ్ళు. ఎస్, నేను చెప్పాను కదా అద్భుతం, ఖచ్చితంగా నేను చెప్పడం కన్నా మీరే చూస్తే బాగుంటుందని. ఇదే ఆ అద్భుతం. స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మామూలుగా మనం చూస్తాం కదా శివాలయాల్లో పైనుంచి జలధార పడే విధంగా ఒక్కొక్క చుక్క, కనీసం ఒక్కొక్క చుక్క అయినా పడాలి స్వామివారి మీద, ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి ఎంత చక్కగా మనసుతో అభిషేకం చేస్తే అంత చక్కగా ఆయన మనకి వరాలను సొంగుతాడు, అంత ఆయన ఫస్ట్ ఆయన సంతోషిస్తాడు అని అంటారు కదా. కామన్గా మనం అన్ని టెంపుల్స్ చూసేది జలధార ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నిత్యం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి, ఆ గంగాభిషేకం స్వామివారికి జరుగుతూనే ఉంటుంది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి వాటర్ వస్తున్నాయి, ఇటు నుంచి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి తెలుసా ఈ నీళ్లు, నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మేము ఇక్కడ సెర్చ్ చేసాం ఎలా వస్తాయి ఈ వాటర్ అంటే, బయట మనకు ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్లు చూస్తే చాలా పైనంతా మురికి పట్టేసి మొత్తం బయట చెత్త చెదరంతా పడి ఉన్నాయి, కానీ ఆ బావి నీళ్ళే వస్తున్నాయి అంటున్నారు. కానీ చూస్తుంటే ఇక్కడ చాలా తేటగా కనపడింది, అంటే అసలు ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఒక ఊట ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ ఇంకా నీళ్లు ఫామ్ అవుతున్నాయి, అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటారు. ఈ పక్కనే ఒక బావిలాగా ఒక గుండల్లాగా మనకు ఉంటుంది, అది కూడా ఎంత దూరం కూడా కాదు, గుడిలోనే ఉంటుంది, అలా గుండం ఏర్పాటు చేశారు. సో ఇలా నిత్యం అభిషేకం జరిగే విధంగా అప్పట్లో ఋషులే ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇది నిజంగా అది అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇంకా ముందు నుంచి అయితే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చి పైనుంచి లింగం పైనుంచి నీళ్లు పడేవి, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి కాకుండా డైరెక్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా ప్రవాహం, ఇక్కడ నుంచి వచ్చి నిత్యం ఇలా వాటర్ వెళ్తూనే ఉంటాయి. అసలు ఇవన్నీ కూడా మళ్ళీ మనకి మూసీ నదిలో పక్కనే మూసీ నది ప్రవహిస్తుంది, అక్కడే కలిసిపోతూ ఉంటాయి. వచ్చే వాటర్ అసలు ఇవి ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది ఊట అనేది నిజంగా చాలామంది వచ్చి సెర్చ్ చేశారు కూడా సైంటిస్టులు, కానీ ఎవరికి కూడా సమాధానం దొరకలేదు. బట్ ఆ వాటర్ సౌండ్ కూడా మనం అబ్జర్వ్ చేసి నేను మీకు వినిపిస్తాను చూడండి. చూసారిగా అంత చక్కగా ఆ సౌండ్ వింటుంటే, కళ్ళు మూసుకుని ఒకసారి ఆ శబ్దం వింటుంటే ఆ వాటర్ ఫాల్ దగ్గర మనం ఉన్నామా అన్నంత ఎక్కడికో వెళ్ళిపోతాం వేరే లోకానికి అలా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉంటే ఆ ఫీల్ మనకి తెలుస్తుంది నిజంగా. ఇక్కడ స్వామివారు కూడా నిత్యం అలా జరుగుతూ ఉంటే శివయ్య అలా కూర్చుని ఉన్నారేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది చూసే వాళ్ళకి. చాలా చాలా దర్శనాలు, చాలా నిదర్శనాలు ఇక్కడ చాలామంది పొందారు, ఎందుకంటే వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు, చాలామంది మొక్కుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని కొన్ని కూడా చెప్తూ ఉంటారు ఎవరైనా మొక్కు చెల్లించుకుని వాళ్ళ కోరిక తీరింది, ఒక కోరిక కోరుకున్నారు ఆ కోరిక తీరింది, ఒకవేళ పొరపాటున అది మర్చిపోతే మళ్ళీ శివయ్యే కళారూపంలో కనిపించడం లేకపోతే సర్పాల రూపంలో కనిపించడం అలా కనిపించి మళ్ళీ ఆ భక్తుల్ని స్వామివారు వారి దాకా రప్పించుకుని దర్శన భాగ్యం కల్పించేవారట. సో అలాంటి నిదర్శనాలు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి. అందులోనే ఇక్కడ నీళ్ళు ఏవైతే నిత్యం స్వామివారిని అభిషేకం చేసుకుంటూ వెళుతున్నాయో ఈ వాటర్ని చాలామంది బాటిల్స్లో అలాగే వాళ్ళు తెచ్చుకున్న పాత్రల్లో పట్టుకుని తీసుకుని వెళ్తారు, ఎందుకంటే అవి సేవిస్తే వాళ్ళకున్న రోగాలు పోతాయి అనేది వాళ్ళకి ప్రగాఢ విశ్వాసం, నమ్మకం అండి. ఇలా మనం స్వామివారిని దర్శించుకున్నాక మనకి గర్భగుడిలోనే ఓవైపు వినాయకుడు అలాగే అమ్మవారు ఇద్దరూ కనిపిస్తారు, అలాగే మధ్యలో మనకి చిన్నగా ఉత్సవ మూర్తులు చెప్పాలంటే స్పెషల్ డేస్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు, ఎంతోమంది భక్తులు వచ్చి చక్కగా అన్నదానం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు, అదొక భాగ్యంగా కూడా భావిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడి నుంచి ఎక్కడైతే ఈ వాటర్ వస్తూ ఉన్నాయో ఎప్పుడూ ఊట ఉండేటువంటి ఒక గుండం ఉందని చెప్పాను కదా, ఆ గుండానికి వెళ్ళే దారిని ఇలా మనం వంగి వెళ్ళాలి, ఎందుకంటే కంఫర్ట్గానే పెద్దగానే ఉంటుంది. కొంతమంది ఈ మార్గంగానే వెళ్తారు, ఇంకొక రూట్ కూడా ఉంది ఆ మార్గం కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ నుంచి గర్భాలయంలో స్వామివారు దర్శించుకున్నట్టు వెళ్తే ఇంకా మహద్భాగ్యం. అక్కడ మళ్ళీ ఇంకొక స్పెషల్ ఏంటంటే మన సాధారణంగా దేవాలయాల్లో కనిపించిన విగ్రహాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను రండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే
ఆ గుండం కింద చూడొచ్చు, చాలా మంది కాయిన్స్ అవి కూడా వేశారు. ఇగి గుండం నుంచి నీళ్లు ఎంత స్వచ్ఛంగా తేటగా కనపడుతుంది చూడండి, కాయిన్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇంతవరకు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఎంత వర్షం వచ్చినా ఏ కాలమైనా, అది ఎండాకాలమైనా వర్షాకాలమైనా శీతాకాలమైనా, ఆ నీళ్లు అంటే ఆ వాటర్ లెవెల్ అక్కడికే ఉంటుంది, అంతకు మించి పైకి రాదు ఇంకా కిందకి పోదు. అండ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, కామన్గా టెంపుల్స్లో మనకి ఎప్పుడు కనిపించేవి శైవాలయాలు, లేకపోతే మనకి విష్ణుమూర్తికి సంబంధించిన వైష్ణవాలయాలు ఉంటాయి, కానీ బ్రహ్మదేవుడికి ఆలయం ఉండదు, చాలా అరుదు అంటూ ఉంటారు కదా. ఇక్కడ ఆలయం కన్నా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, బ్రహ్మదేవుడి విగ్రహం ఇది. ఇది కూడా ఇప్పటిది కాదు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెక్ చేసి కొన్ని వందల సంవత్సరాలది, ఇది ఇప్పటిది కాదని కూడా వాళ్ళు ప్రూఫ్స్ మనకు అందించారు. అండ్ అలాగే ఇక్కడ నారద మహర్షుల వారి విగ్రహం కూడా ఉంది. అండ్ అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి గద, ఇక్కడ ప్రసాదాలు ఎప్పుడు నివేదన జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ శివాలయంలో పూజలు అభిషేకాలు అవి జరుగుతాయి, అక్కడ స్వామివారికి నివేదించినప్పుడు ఇక్కడ కూడా నివేదన కార్యక్రమాలు అన్నీ చేసి పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేస్తారు. సో ఇది ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ, అంటే కొంచెం చల్లగానే ఉన్నా కానీ కాస్త అంటే ఇక్కడ ఈ ప్రాకారాలు చూసినా ఈ గోడలు చూసినా మనకు అర్థమైపోతుంది ఎప్పట్లో ఎప్పటివో ఇవి గుహలు, ఋషులు మహర్షులు వాళ్ళకు అనుగుణంగా అప్పుడు ఈ విధంగా అంటే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణం తపస్సు చేసుకోవాలనుకుంటారు కదా, అందులో భాగంగా ఇలా వాళ్ళంతటి వాళ్ళే నిర్మించుకుని ఇక్కడే నీళ్లు ఉండే విధంగా నిత్యం స్వామివారికి అభిషేకం జరిగే విధంగా ఇలా ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా అద్భుత సృష్టి అండి ఇది. సరే, ఇది మొత్తం ఆలయం లోపల. ఇంకా బయట కూడా చాలా విశేషాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను పదండి. మామూలుగా మనం గుహల్లోంచి ఎలా అంటే కంఫర్ట్గా మనకు నుంచోడానికి అంత స్పేస్ ఉండవు కదా, సో అలాగే ఇది కూడా నాచు పట్టేసి ఉన్నాయి, ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్, గుహలోకి వెళ్ళినట్టే ఇది, పైన తగులుతాయి, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా గుహలోంచి బయటకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, మొత్తం ఎంత చీకటిగా ఉందో కూడా. ఇక్కడ మనకి లైట్స్ ఏవి ఏర్పాటు చేయలేదు, బట్ ఆ గుహ ఆ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో మొత్తం ఆ గుహలోంచి బయటకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఇందాక నేను చెప్పాను కదా, ఇవన్నీ ఒకసారి బయట గోడలు అవి కాకుండా జస్ట్ ఈ గేట్స్ వరకు చూస్తే ఇది ఒక ఇల్లు లాగా అనిపిస్తుంది, జస్ట్ ఒక పెద్ద హాల్ అనే ఫీలింగ్ అంతే. టెంపుల్ ఏమో అనే అనుమానం ఎవరికి రాకుండా అప్పట్లో ఈ విధంగా ఏర్పాటు చేశారండి. ఇవి కూడా మనకి ఇక్కడ క్లోజింగ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు ఈ వుడ్ ఏంటంటే ఇలా కొంచెం ఇటు లాగానే ఇదంతా క్లోజ్ అయిపోతుంది, పైనంతా సమానంగా మనకి ఒక హాల్ లాగానే కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా తెలివి అప్పట్లో అలా ఏర్పాటు చేసుకున్నారు. మన అంటే మన దేవుణ్ణి మనమే సంరక్షించుకోవాలి, ఎవరి బారిన పడకూడదనే ఉద్దేశంతో చాలామంది ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేసుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన విగ్రహాలు ఇవన్నీ కూడా, వినాయకుడు అలాగే అమ్మవారు. ఇక్కడ స్పెషల్ అండ్ ఫ్రైడేస్లో ఎక్కువగా పూజలు జరుగుతాయి, శ్రావణ మాసంలో కూడా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ అంతా కూడా ఎండోమెంట్ శాఖ వాళ్ళ దగ్గర ఆ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంది, సో అంతా వాళ్లే చూసుకుంటున్నారు. ఇక్కడికి సంబంధించిన ప్రతిదీ అంటే ఆలయానికి ఏవేవి కావాలో అవన్నీ కూడా మురళీ మనోహర స్వామి వారి ఆలయానికి సంబంధించి వాటి అండర్లో ఉన్నాయి కాబట్టి వాళ్లే ఆలయానికి కావాల్సినవి చూసుకుంటారు. ఇక్కడ వాటికి భద్రపరచుకోవడానికి సామాన్లు కావచ్చు. ఇక్కడ గంగమ్మ తల్లి ఆలయం ఉంది, వెళ్దాం. గంగమ్మ తల్లి శివయ్య కింద ఉన్నాడు, గంగమ్మ పైన ఉంది. చాలా చక్కగా దర్శనం అయితే అయిపోయింది మనకి, చాలా బాగుందండి. అంటే ఇన్ని ఆలయాలు మనం చూసాము, చాలా చాలా ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నాము, శివాలయాలు ప్రత్యేకించి చూసాం, కానీ ఇలా నిత్యం జలాభిషేకాలు ఉన్నటువంటి శివయ్యని చూడడం నేనైతే ఇదే మొదటిసారి. అది కూడా మన హైదరాబాద్ కిషన్ బాగ్లో ఉందనే విషయం చాలామందికి తెలీదు, నాకైతే తెలీదు. బట్ వెంటనే తెలియగానే ఒకసారి ఇంటర్వ్యూ చేయాలి, ఆలయ విశిష్టత తెలుసుకోవాలి, ఆలయాన్ని కూడా దర్శించాలి, మీకు కూడా దర్శన భాగ్యం కల్పించాలనుకున్నాం, అందుకే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి గోపురాల పైదాకా వెళ్ళి అక్కడి నుంచి వ్యూని చూసే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ గేట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటారు. ఇదిగా గోపురం, ఈ గోపురంలో కూడా మీరు గమనించే ఉంటారు, ఒకటి వైష్ణవాలయానికి సంబంధించినటువంటి గోపురం, ఇంకొకటి శైవాలయానికి సంబంధించిన గోపురం, రెండు గోపురాలు ఒకే దగ్గర ఉన్నాయి. అండ్ ఇందాకన్నట్టుగా మురళీ మనోహర స్వామి వారి ఆ భూమి ఆధ్వర్యంలోని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి అవన్నీ. అండ్ ఇందాక మీకు చెప్పాను వెనకాల ఒక పెద్ద బావి ఉంది, ఆ బావి నుంచి నీళ్ళు వస్తాయని కొంతమంది అంటున్నారని, అదే ఈ బావి. పైన కేజెస్ అవి ఏర్పాటు చేశారు, చూడ్డానికి అంటే చాలా పురాతనమైందని మాత్రం అర్థమవుతుంది. ఆ స్టోన్స్ అవి చూస్తేనే తెలుస్తుంది ఎన్నో వందల సంవత్సరాల క్రితంది అని చెప్పి. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు ఇక్కడి నుంచే వాటర్ వస్తున్నాయి, అవే స్వామివారికి అభిషేకం అవుతుంది అని అంటారు. కానీ వాటర్ చూస్తే చాలా చాలా అంటే మురికిగా ఉన్నాయి, నీళ్లు చెత్తా చెత్తారం అన్నీ పడి. కానీ స్వామివారి మీద పడే నీళ్ళు ఇందాక మీకు చూపించాను చూసారా, ఎంత తేటగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి,
ఫిల్టరేషన్ జరుగుతుంది. అసలు ఎక్కడ జరుగుతుందో అది నిజంగా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు మూసి ఎంత క్లియర్గా కనబడుతుందో. ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడంటే పాడైపోయింది కానీ ఒకప్పుడు ఇదే జీవనాధారం, ఇదే జీవనదిగా ప్రవహించేది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంటంటే డివైడ్ అవుతుంది ఏరియా, అటంతా జియాగూడ ఇటేమో కిషన్ బాగ్. చాలామంది ఏంటంటే జియాగూడ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిన క్రమంలో ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఒక చిన్న మార్గాన్ని ఏర్పాటు చేశారు, ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఇక్కడ కట్టించారు. ఆ బ్రిడ్జ్ ద్వారా చాలామంది భక్తులు రావడం అనేది స్టార్ట్ చేశారండి. నిజంగా ఇది చూసైనా సరే వీళ్ళకి ఒక స్థిరంగా ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తే భక్తులు వస్తారేమో అన్న ఒక ఆలోచన అధికారంలో ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కేవలం ఒక వయసుకు సంబంధించిన వాళ్ళని కాదు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. స్వామివారిని ఎప్పుడప్పుడు దర్శించుకుందామా అని వచ్చి దర్శించుకుని ఆ అదృష్టాన్ని ఆ భాగ్యాన్ని పొంది వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. అడుగడుగున ప్రత్యేకమని చెప్పుకోవాలి, అటు ఆలయానికి సంబంధించి కావచ్చు, ఆలయ చరిత్ర గురించి కావచ్చు. అండ్ నేను చెప్పాను కదా ఇవే ఆ గోపురాలు, ఇది శివాలయం. మనం ఇందాక వెళ్ళాం కదా శివాలయానికి సంబంధించిన గోపురం, ఇది వైష్ణవాలయానికి సంబంధించిన గోపురం. అంటే గుర్తులు మనకు ఉంటాయి. ఇగో మత్స్యావతారం, కూర్మ అవతారం, అలాగే మనకి వరాహ అవతారం. సో ఇలాగ ఒక్కొక్కటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారాల విగ్రహాన్ని ఇలా గోపురం మీద ఏర్పాటు చేశారనమాట. సో ఇలా గోపురానికి మనం అటుపక్క చూసాం కదా, ఇది ఫ్రంట్ వ్యూ. ఇందాక మనం చూసింది బ్యాక్ వ్యూ, ఇదే ఫ్రంట్ వ్యూ. ఇక్కడ చూడొచ్చు ఇగో మొత్తం ఇవన్నీ ఋషులు వైష్ణవాలయానికి సంబంధించినట్టుగా. అంటే విష్ణుమూర్తి దశావతారాలతో ఇందాక నేను చూపించాను కదా, అలా దశావతారాలతో ఉన్నటువంటి అవతారాలతో ఉన్న విగ్రహాలని వీటి మీద చెక్కారు. శంకు చక్రాలు ఉన్నాయంటే అది మనకి వైష్ణవాలయానికి సంబంధించిందని. ఇంకా శివాలయం అంటే అమ్మవారి విగ్రహం, మనకి ఇక్కడ రాజరాజేశ్వరి దేవి విగ్రహం ఇది. ఇలాగ ఇంకా శివలింగం చక్కగా నాగపడగ ఉన్నట్టుగా అండి. ఇంకా ప్రత్యేకం అన్నాను కదా, ఒక్కసారి పైకి చూడండి, రెండు హాఫ్ హాఫ్ వైట్ కనబడుతున్నాయి, పైన మాత్రమే ఆ కలర్లో కనబడుతున్నాయి కదా. ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఆలయాల్ని ఉంచకూడదు అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, అంటే ఈ వాళ్ళ ప్రాబల్యం కన్నా మాదే ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో చాలా వరకు ఆలయాల్ని ధ్వంసం చేసేవాళ్ళు ఉండకుండా ఆ క్రమంలోనే ఇలా గోపురాల్ని ధ్వంసం చేశారు. అది చూసి అంటే ఎవరైతే ఈ ఆలయ వ్యవస్థాపకులు ఉన్నారో చాలా బాధ చెంది ఆయన, ఇలా జరుగుతుందని చెప్పి మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మాణం గావించారు. అప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆ గోపురాల్ని, పైన ఉన్న గోపురాల్ని మళ్ళీ నిర్మించడం జరిగింది. అక్కడ మనం చూడొచ్చు విష్ణుమూర్తి ఆలయానికి సంబంధించినటువంటి గోపురం అది. ఇక్కడ శివాలయానికి సంబంధించి ఇక్కడ మనకి ఆదిశేషులు వారు ఎంత చక్కగా నాగపడగ కనబడుతుందో చూసారా, ఎల్లో కలర్లో ఇంకా ఎలివేట్ అయ్యే విధంగా వేశారు. మధ్యలో శివుడు, ఇక్కడ వీరభద్రుడు శివలింగం అమ్మవారు, చాలా చక్కగా కనబడుతుంది. అన్ని విగ్రహాలు కూడా చాలా బాగుంది. నిజంగా డెవలప్ అయితే ఇంకా అందంగా కనబడుతుంది. స్పెషల్ డేస్లో ఆబ్వియస్గా లైటింగ్స్ అవి పెట్టి ఇంకా మనకి హెవీగా నీట్గా కనబడుతుంది. కానీ మామూలుగా మనం చూసినా నిజంగా అంటారు కదా శివుడికి హంగు ఆర్భాటాలు అవసరం లేదు, ఎంత సింపుల్గా ఉంటే ఆయన అంత చక్కగా ఇష్టపడతాడని. నిజంగా మనం మంచి మనసుతో వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళు ఆయన మీద పోస్తే చాలండి, మనకి ఎలాంటి బాధలున్నా అవన్నీ ఆయన తీసుకుని మనకి సంతోషాలని సుఖాలని అందిస్తాడు. నిజంగా లోపలికి వెళ్ళి స్వామివారిని చూడగానే మనసు ప్రశాంతంగా అనిపించింది. మీకు కూడా కొత్తగా అనిపించవచ్చు నిత్యం అభిషేకంలో ఉండేటువంటి స్వామి అని. ఇలాంటివి చూసినప్పుడు బాహుబలి సినిమాలో ప్రభాస్ అంటారు కదా, వాళ్ళ అమ్మగారు ఎక్కువ అభిషేకం చేస్తున్నప్పుడు ఇక రోజు రోజు నీకు తలస్నానాలే ఒప్పేనా అని అడుగుతారు కదా, నాకు అదే గుర్తొచ్చింది. ప్రతి క్షణం ఆయనకి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. నిజంగా అదృష్టమే ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోవడం. మీకు కనుక వీలైతే చక్కగా రండి, కిషన్బాగ్లో ఉన్నటువంటి అతి పురాతన కాశీబుగ్గ శివాలయాన్ని దర్శించుకోండి, ఆ మహాశివుని కృపను పొందండి. ఇది ఇవాళ వీడియో. నమస్తే.